ఓవైపున ప్రకటనలు, ప్యాకేజీలు, ప్రకటనలు, దాంట్లో భాగంగా పబ్లిక్కి డబ్బులు వేయడం, బియ్యం, పప్పులు, ఉప్పులు, 130 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఒక పెద్ద క్రైసిస్ వచ్చి అది కూడా వెనుకబడినటువంటి దేశం, లోటు బడ్జెట్తో ఉన్నటువంటి దేశం, ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నటువంటి దేశం, లాక్డౌన్ చేయడమే ఒక పెద్ద కష్టం. అమెరికా లాంటి వాడే లాక్డౌన్ చేసుకోకుండా కూర్చున్నట్టు రాష్ట్రాలకు వదిలేసుకుని, అట్లాంటి దశలో మనం లాక్డౌన్ చేయడం ఒక చేతిలో పైసా ఉండదు. అలాంటి సందర్భంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో $1 బిలియన్ ఇవ్వడానికి అటు ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది, తర్వాత ప్రపంచ బ్యాంక్ తరఫున సాయం చేయబోతున్నటువంటి దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు ఇండియాకి ఇవ్వబోతుంది. ప్రపంచం మొత్తానికి కలిపి ఒక 15,000 కోట్లు 20,000 కోట్లు ఇవ్వబోతుంటే అందులో ఒక 7,000 కోట్లు ఒక ఇండియాకే ఇవ్వబోతుంది, వెనుకబడినటువంటి దేశాలకు ఇస్తున్నటువంటి సహాయపు నిధుల్లో భాగంగా. అట్లాగే ఇండియా కూడా 16,000 కోట్ల రూపాయలు ఇస్తామని మొన్న నిర్మలా సీతారామన్ ప్రకటించింది, 17,000 కోట్ల దాకా. అందులో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కే రాత్రి 1,050 కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి. అట్లాగే ఇందులో జాతీయ విపత్తుల నిర్వహణ కోసం 2020-21 గాను తొలి విడత కింద 559 కోట్ల రూపాయలు, అట్లాగే 15 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అది భర్తీ చేయడం కోసం 491 కోట్ల రూపాయలు, అట్లాగే తెలంగాణకు కూడా దగ్గరగా 900 నుంచి 1,200 కోట్ల రూపాయలు వస్తాయి. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయా బడ్జెట్లను రిలీజ్ చేయడం, ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ఈ కోవిడ్ కిట్స్ గవర్నమెంట్ డైరెక్ట్గా సప్లై చేస్తుంది, అట్లాగే బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా త్రూ రైల్స్ ద్వారా, ట్రైన్స్ ద్వారా సప్లై చేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం లాక్డౌన్ ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఓకే అని లారీలను వదిలిపెట్టారా, లారీలు ఇక విచ్చలవిడిగా అయిపోతుంది, ఇక తర్వాత ఈ లాక్డౌన్ ఎఫెక్టే పనిచేయదు కాబట్టి రైళ్ల మీద ఏవైతే గూడ్స్ రైళ్ల మీద లారీలు పెట్టి మరీ సరుకుని పంపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రాలకి, అవన్నీ ఒకవైపున. ఇంకోటి లోకల్గా ఉన్నటువంటి FCI గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సరుకుల్ని వాడుకునేందుకు ఉత్తర్వులు ఇస్తూ ఇంకొక వైపున చేసుకొచ్చారు. 1 బై 1 జరిగిపోతూ ఉన్నాయి. అయితే సరిపోతాయ్యా సరిపోవా అంటే ఎంత ఇచ్చినా ఏదీ సరిపోదు, కానీ ప్రస్తుతం అత్యవసరానికి సంబంధించిన ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో 1,000 రూపాయలు, తెలంగాణలో 1,500 రూపాయలు, ఇక్కడ బియ్యము అక్కడ బియ్యం ఇవ్వటాలు, ఇవన్నీ కూడా తక్షణ సహాయక చర్యలో భాగమే. ఒకవైపు నడుస్తూ ఉంటుంది ప్రభుత్వం, రెండో పక్కన పనులు జరుగుతూనే ఉంటుంటాయి. ఈలోపు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటుంటారు.